ఋత్వికుల్ని యజ్ఞం చేసిన వాళ్ళను మిగతా కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. ఆ కార్యక్రమాలంతా కూడా ఈ 11 రోజులు కార్యక్రమం ప్రిపరేషన్ కావాలంటే ఒక 2 నెలల నుంచి కార్యక్రమం ప్రారంభం చేశారు. ఇక్కడ కొన్ని కుటుంబాలు మాటిమాటికి రావటం, నేను చెప్పా ఇది చేయండి అంతే, ఇంకా నేను మళ్ళీ దానికి ఎక్స్ప్లనేషను అచ్చేయాలా ఇచ్చేయాలా ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా నేను చెప్పను. ఇది నాకు చేసి పెట్టు అంతే, నీ బుద్ధిశక్తితో నువ్వు చేయి దీన్ని. బాలస్వామీజీ గారు ప్రసాద్ గారు అందరూ గైడెన్స్ ఇస్తారు, లేదని కాదు. ఫిజికల్గా నేను ఇవ్వను, తప్పైతే మాత్రం తిడతా అంతే, నా పని అదే. ఎందుకంటే నేను బుద్ధి ఇచ్చింది నేనే కదా, తప్పెందుకు చేయాలి? మీరు బద్ధకంతో తప్పు చేస్తారు, అశ్రద్ధ, బద్ధకము అశ్రద్ధ. రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్, మాకంతా స్వామీజీ ఉన్నారులే అని ఓవర్ కాన్ఫిడెన్స్, దాంతో తప్పులు జరుగుతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ చిన్న పని చెప్పినా కూడా జాగ్రత్తగా నమ్మి మనకిచ్చారు మనం చేయాలా అనే ఒక, అదే నిజమైన సేవ. అంటే నేను పాత్రలు కడిగేది వచ్చి స్వామీజీ చూడలేదు, నేను ఇక్కడ చీపురుతో క్లీన్ చేస్తున్నాను నన్ను చూడలేదు అనే భావన వస్తే భక్తుడే కాదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు సర్వంతర్యామిని మనం సద్గురువు అన్ని చోట్ల ఉన్నాడు అనే ఒక నమ్మకం మనకుంటే మనం చేసే చేష్టలన్నీ మనకు ఆయనకు తెలుస్తుంది. అందుకని జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే మాటలు కానీ ఫిజికల్గా వర్క్స్ కానీ స్వామి సేవ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, డబ్బు అహంకారం అని విద్య అహంకారం అని నేను చాలా దగ్గరగా ఉన్నానని అహంకారం అని నన్ను ఏమనలే అనే అహంకారం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ నేను చాలా దగ్గర చాలా ప్రియమైన భక్తులు మేమంతా మమ్మల్ని ఏమనరు అనేటువంటి కొవ్వు కానీ ఇవంతా ఉండకూడదు. ఆత్మార్పణ శరణు సరెండర్ అంటే నేను ఎన్నో మాటలు మీకు చెప్పా, కొన్ని లక్షలు లక్షలు మెసేజ్లు పెట్టా మీకు, చదవలేదు సరిగ్గా మీరు, స్వామీజీ మాటలు సరిగ్గా వినలేదు, సరిగ్గా కథలు చెప్పేటప్పుడు ఉపమానాలు ఎన్నో చెప్తూ ఉంటావు ఉదాహరణలు, అవి సరిగ్గా వినలేదు మీరు. అవి వింటే చాలా జాగ్రత్తగా మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారు. ఇంతకన్నా సంవత్సరాలు సంవత్సరాలు చెప్పేదానికన్నా ఒక గంటలో చెప్పేదానికి నిజమైన భక్తి మీకు ప్రేమ ఉంటే తెలిసిపోతుంది, మనలో ఉండేటువంటి కల్మషాలు దూరం అయిపోతాయి. ఒట్టి ప్రేమ ఉంటే చాలు స్వామీజీ మీద, దాని జతకు భక్తి ఉండాలా, ఆత్మార్పణ ఉండాలా. మనం కేవలం ఏదో శారీరకంగా సేవ చేస్తున్నాం వాలంటీర్స్గా, లేక ఏదో డబ్బులు ఇచ్చి సేవ చేస్తున్నాం, లేక ఏదో ఇన్ఫ్లుయెన్స్గా మాట పలుకుబడిగా సేవ చేస్తున్నాం అనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే అది చాలా పొరపాటు, పప్పులో కాలు వేసినట్టు లెక్క. మీరు ఏదీ పనికిరాదు. ఇదంతా చూడరు స్వామీజీ, మీ సద్గురువు చూసేది మీలో ఉండేటువంటి శ్రద్ధ ఆత్మార్పణ అవి చూస్తారు. ఒకరోజు ఉండటం ఒకరోజు మళ్ళీ మూడిగా పాడైపోవటం ఇవంతా ఉంటే భక్తులు కానే కాదు, తైలధారలాగా ఉండాలి భక్తి అంటే, పొడిపుడిగా ఉండకూడదు. ఒకరోజు స్వామీజీ ఇంద్రుడు చంద్రుడును పొగిడేది, ఇంకొక రోజు వేరే విధంగా అనుకోవటం,
అది భక్తి కాదు, అది తైలధార కాదు. తైలధార మీరు చూడండి, పైనుంచి తైలం వేస్తే ఛిద్రం ఉండదు. అదే గంగ నీళ్ళు వేసినా కూడా ఛిద్రం ఉంటుంది. ఎంత విచిత్రం చూడండి, నీళ్లు ధారగా ఒక సమంగా పడవు, గాలితో మిక్స్ అయి ఛిద్రంగా పడుతుంది. దాని స్వభావం అది. తైలం అట్లా పడదు. ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే మాదిరిగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. తైలధార చేసినప్పుడు ఇటు నుంచి అటుకి మీరు చూడవచ్చు, ఒకే మాదిరిగా ఉంటుంది. చిన్నదైనా ఒకే మాదిరిగా దారంగా ఉంటుంది అది. అది నిజమైన భక్తి అని అర్థం. ఎన్నే ఉడుతొడుకలు రాని, ఎన్నే హెల్త్ ప్రాబ్లమ్స్ రాని, ఎన్నే డబ్బు ప్రాబ్లమ్స్ రాని, తైలధారలాగా భక్తి మనకుండాల. అది నేను ఎప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఎందుకు మన భక్తుల్లో తైలధారగా ఉండదు? అందరూ సలిలధారగా ఉంటారు ఎందుకు? నీళ్లు ధారగా ఉంటారు ఎందుకు అని అప్పుడప్పుడు యోచన చేస్తూ ఉంటా. అంతటితో నేను సమాధాన పడను, ఇది మనుషుల స్వభావంలే అని సమాధాన పడను. ఏమోలే పర్వాలేదులే అని కూడా పూర్తిగా దాన్ని పండు చేసి దాన్ని నలిపి కొట్టి దాని అహంకారం తీసేంత వరకు నాకు సమాధానం లేదు. నా పని అది అంతే ఇంకా. కానీ అది చేసేది కూడా ఏమీ తెలియకోకుండా చేస్తూ ఉంటారు. అదొక స్వభావం. అది గురు స్వభావమే అటువంటిది. నొప్పి తెలియకోకుండా ఎక్కడ అంగుళి లోపల హృదయంలో ఎక్కడ ఏలు పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. దిల్ మే అంగుళి లగాయా హై, లోపల మీ హృదయం ఉందే టక్కు డబ్బు డబ్బు అక్కడ ఏలు పెడతారు. అంతవరకు నేను వదలను, కానీ ఏలు పెట్టినట్టుగా తెలీదు మీకు. ఎందుకంటే సరిపోవాలి నువ్వు అంతే, మా టెరిటోరియంలో రావాలా, మా పడవలో రావాలా, నావు చల్పడి మా మంచి కస్టమర్స్ మంచి వాళ్ళు బ్యాలెన్స్గా కూర్చొనే వాళ్ళు రావాలా, లేకపోతే నావు అటు ఇటు అయిపోతే పడిపోతుంది లోపలికి. మా దత్త నావా పెద్ద నావా చాలా పెద్దది. ప్రళయం వచ్చినప్పుడు తట్టద్దండి చెప్పట్లో. ప్రళయం వచ్చినప్పుడు లాస్ట్లో మీరు ఆ కథ విన్నారో లేదో, మత్స్యావతారం సందర్భ కథ విన్నారో లేదో, లాస్ట్లో ఒక కొమ్ము కలిగిన ఒక పెద్ద ఒక తిమింగలం అంటే చేప పెద్దది, ఒక చేప ఒకటి వస్తుంది దానికి కొమ్ము ఉంటుంది, దాంతో ఈ పడవలు కొద్దిమంది మహర్షుల్ని కొన్ని సస్య వృద్ధిగా ఉండేటువంటి కొన్ని చెట్లను చామలను ఇవన్నీ కొన్ని వేసుకొని ప్రళయకాలాన్ని దాటించుకొని పోతుంది. ఇంగ్లీష్ సినిమా కూడా ఒకటి వచ్చింది అట్లా, దాంట్లో చూసారో లేదో మీరు. మీరు అవన్నీ చూడరు కదా, బాహుబలి అటువంటివి చూస్తారు మీరు అంతేగాని, పనికొచ్చేది ఎవరు చూడరు కదా, మీరు పనికిరాంది చూస్తారు. మీరు కాలహరణానికి చూసుకోవచ్చు అంతేగాని, పనికొచ్చేది కూడా జతలో చూడాలి మీరు. అప్పుడు ఆ ప్రళయకాలంలో దాటించిన తర్వాత రెండు విధాలుగా సినిమా వచ్చాయి. చాలా అద్భుతమైన సినిమా, నేను ఆ పేరు మీకు చెప్తాను, చాలా బాగున్నాయి. అది ఇంగ్లీష్ సినిమా, అది అంతా మన పురాణంలో తీసినటువంటిదే మొత్తం. ప్రళయకాలంలో ఎట్లా ఏ విధంగా రక్షణ చేస్తారు, ఎందుకంటే ప్రళయం అంతా అయిన తర్వాత మళ్ళీ ఈ పడవలో పెద్ద పడవ దాంట్లో ఉండినటువంటి వాళ్ళు
మహర్షులు భార్యాభర్త సమేతంగా తీసుకుపోతారు, దాంట్లో వేస్తారు, సెలెక్టెడ్ కొంతమందినే తీసుకుపోతూ ఉంటారు. దాని జతలో కొన్ని ప్రాణులు, సెలెక్టెడ్ ప్రాణులు అన్నీ తీసుకుపోరు. సస్యశ్యామలాన్ని కొంత మాత్రమే తీసుకుపోతారు. ప్రళయం అంతా అయిన తర్వాత మళ్ళీ భూమి పైకి వస్తుంది. ఆ భూమి వచ్చిన తర్వాత ఈ వీళ్ళు దిగుతారు కిందికి, దిగి మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఇది ఇంగ్లీష్ వాడు సినిమా తీశాడు. నేను దయచేసి దాని తర్వాత దాని యొక్క మీకు ఆ టైటలు అవతారా అని చీచి అవతార కాదు, అది కాదు అవతార కాదు, అది కాదు. చాలా అద్భుతమైన సినిమా అది. ఒకటి చెప్పాలంటే నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమాని అదే చూశాను నేను. నా పురాణమే తీశారు వీళ్ళు అనుకున్నా. అది ఖండితం మీకు నేను అందరికీ లింక్ పంపిస్తాను, దాన్ని వెతికి మీరు చూడాల్సిందే. దాన్ని అమెజాన్లోనూ దాంట్లో ఉన్నట్టుంది, వెతుకుతా. చాలా అద్భుతమైన సినిమా అది, ఇంగ్లీష్ సినిమా. రెండు వచ్చాయి. ఇటీవల ఒకటి వచ్చింది, మార్చారు కొంచెం మోడర్న్గా ఉంటుంది అది. నేను చెప్పేది చాలా పాతది, పురాణమే అది, ఇంకా వేరే కాదు అది. చాలా అద్భుతమైనటువంటి పురాణమే, మన పురాణం స్వామీజీ ఏం చెప్తారో అంతే దాంట్లో అది ఉండేది. సో అట్లా దాని అదెందుకు చెప్తున్నానంటే, మీరంతా స్వామీజీ యొక్క నావలో అందరూ ఉన్నారు, పడవలో కూర్చున్నారు. చాలా జాగ్రత్తగా ఉపయోగం, సిల్లీ మ్యాటర్స్కి అంతా సర్వస్వాన్ని కోల్పోవద్దండి, అంత మాత్రం చెప్తాను నేను మీకు హెచ్చరిస్తున్నా. ఒక చిన్న మ్యాటర్ కోసం మొత్తం జన్మనే పాడు చేసుకోవకండి. అదే మీకు నిజంగా మీకు రాహు కేతు శనిలాగా మిమ్మల్ని పట్టుకుంటుందేమో అనిపిస్తుంది, అదే వెనక్కి లాక్కపోతుందేమో అనిపిస్తుంది, అదృష్టం. అందుకు దాన్ని మీరి మనం వెళుతుండాల, అతిక్రమించి వెళుతుండాల. అతిక్రమించి వెళ్ళినప్పుడు మాత్రమే మనము దాటుకోగలం, లేకపోతే దాటలేం. తపస్సు చేసేటప్పుడు ఒక చిన్న పిల్లకాయ ఒక మాట అడిగాడు, చిన్న బాబు, ఎందుకు ఇంద్రుడు అంతగా వాళ్ళకి తపస్సు చేసే వాళ్ళకి ఆటంకం చేస్తూ ఉంటారు? విశ్వామిత్రుడు అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కదా, వాళ్ళకంతా ఎందుకు అట్లా చేసి కిందికి లాక్కొచ్చారు? ఏమది అంటే, సహజ సిద్ధమైనటువంటిది మంచితనానికి, మంచిగా ఎదగాలనటానికి ఈ కర్మలు మనల్ని లాగుతూ ఉంటాయి కిందికి, మనల్ని లాగేస్తాయి. ఎవరైనా పైకి ఎక్కుతూ ఉంటే వాళ్ళని ఎక్కనివ్వరు, కాలు పట్టి కిందికి లాగేస్తారు. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళలో చేరిన మన శని, మన కర్మ, మన రాహుకేతువులు వాళ్ళలో చేరుకొని లాగేస్తాయి కిందికి, ఎదగనివ్వరు. ఏ కార్యక్రమంలో కానీ, ఏ ఆఫీస్లో కానీ, ఏ బిజినెస్లో కానీ స్పర్ధ ఉంది, ఎదగనివ్వరు. కడుపులో మంట, ఎదిగిపోతారే వాళ్ళు, నేను పోలేదే, వీళ్ళు ఎందుకు ఎదగాల, నాలాగానే ఉన్నాడు కదా, నాలాగానే తప్పు చేశాడు కదా, అది అందరికీ ఎట్లా అనిపిస్తుంది. కానీ అదృష్టం అనేది, అది నీకు తెలియదు కదా, నీలాగా అనుకుంటావు పైకి ఎదిగేవాడిని. పైకి ఎదిగేవాడు ఏం చేశాడో నీకు అది తెలియదు కదా, డీటెయిల్స్ తెలియదు నీకు. వాడిని లాగుతాం, ఆఫీసుల్లోనూ అంతే, బిజినెస్లోనూ అంతే. ఒక ఇంటిలో నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లల్లోనూ అదే విధంగా కడుపు మంట అనేది ఉంటుంది మనకు.
ఒక అబ్బాయి ఒక అబ్బాయి రెండో అబ్బాయిని చూసి సహించలేదు, సహించడు. ఈవెన్ ఉపాధ్యాయుల్లో కూడా అదే అవుతూ ఉంటుంది. తన విద్యార్థి ముందుకు వస్తుంటే చాలామంది అది ఆ ఓర్పు లేక వాళ్ళను కిందికి లాగేసినటువంటి కథలు, కొన్ని కోట్ల కోట్ల కథలు ఉన్నాయి, కోట్లు, వేలు వేలు కాదు కోట్లు, శపించేటువంటి కథలు కూడా మనం విన్నాం. ఒకరు పైకి వెళుతుంటే మనం సంతోషపడాలా, ఇంకొక జన్మలో మనకు పైకి వెళ్ళేటువంటిది దొరుకుతుంది అని అంటే పైకి వెళ్ళేవాడి పుణ్యం మనకు వస్తుంది, మనకు ఇగ్గితే రాదు. అటువంటి అదృష్టం నాకు కూడా ఉంటే బాగుండు, వాళ్ళు ఏం చేశారో అటువంటిది నేను కూడా చేస్తే బాగుండు అని నీవు ప్రయత్నిస్తావు కదా, దాంతోనే నీకు 20% వాడిది వచ్చేస్తుంది. నిజంగా చెప్పట్లు కొట్టచ్చు ఇప్పుడు, వాళ్ళది 20% పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ, సీతారాం ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, మీకు అనిపిస్తుంది ప్రతిదానికి సీతారాం అంతా చూస్తున్నాం, ఇస్తూ ఉంటాడు, చేతికి అందిస్తూ ఉంటాడు, మిగతా పనులు చేస్తుంటాడు, అంత ఏంటి ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు, మాకు తెలుసు కదా ఆరోగ్యం లేనివాడు ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు అన్ని దాంట్లో అని అటు వాడిని కిందికి లాగకూడదు. లాగామనుకుంటే మనకు అతపతనం అయిపోతుంది మనకు. అది కాక సీతారాం ఏం చేసుకున్నాడో పుణ్యం, ఎంత భాగ్యం చేసుకున్నాడో, అది ఏముండొచ్చు, అది కూడా నేను కనిపెట్టుకొని అది కూడా నేను చేస్తే బాగుండు కదా, నాకు కూడా ఒక జన్మలో అయినా ఒక రోజైనా ఒక అరగంట అయినా నాకు అట్లా దొరకవచ్చు కదా అనుకుంటే 20% పుణ్యం మీకు వచ్చేస్తుంది. అయాచితం. సో అందుకని వీళ్ళేం చేయాలా, ఎందుకు ఆ 20% పోతుంది, వీళ్ళలో ఇంకొక ప్రాబ్లం ఉంటుంది ఏంటది, ఒక అహంకారం ఎక్కడో ఉంది తెలియక, నేను లేనిది లేదు అనే అహంకారం చెప్పచ్చు నేను అట్లా లేదు అని, అది నాకు తెలుసు మీకు తెలియదు, అది నాకు డాక్టర్ నేను నాకు తెలుసు ఎక్కడ నీకు లోపల క్యాన్సర్ ఉంది అని నాకు తెలుసు. నువ్వు చెప్తే నేను టెస్ట్ చేయించుకొని నాకేం క్యాన్సర్ లేదుంటే డాక్టర్కి తెలుసు అయ్యా నీకు ఎక్కడుంది, ఎక్స్రే చూశాను, ఎక్కడ క్యాన్సర్ పుడుతుంది అని కూడా వాళ్ళు చెప్పగలరు కొంతమంది, ఏ పార్ట్లో పోతూ ఉన్నది కూడా చెప్పగలరు. అదంతా నాకేం లేదు అట్లా అనకూడదు, అది రాకుండా చూడండి అని వేడుకోవాలి వాళ్ళు. అప్పుడు వేడుకున్నప్పుడు వాళ్ళు 20% పోదు, అట్లే ఉంటుంది. వీళ్లకు గట్టి కావటానికి ఈ వీళ్ళు ఏం చేయాలా, అట్లా కావాలంటే మీరేం చేయాలని రెండు రహస్యాలు మీకు చెప్పా, దాని మీద మీ ఇష్టం, నాకేం లేదు. నీ అవతారం వస్తూ ఉంటుంది, అవతారం మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, ఏదో జన్మాంతరంగా మీ దగ్గర నేను చూస్తున్నా మిమ్మల్ని. నేను అన్నా కూడా దీనిను మీకు తెలుసు, శరీర రోగానికో లేక ఇంకొకటో ఉపవాసం, అంతకన్నా ముందు కూడా నేనేమి తినేవాడిని కాదు, అందుకని ఇంత దానికి ఇంత కష్టపడాలా నేను, లేదే అట్లా పోతుంటే అట్లా దొరుకుతాయి నాకు అట్లా. ఒకప్పుడు మీకు ఆహారం లేదంటే పైనుంచి చూస్తే కింద పడేవి, ఏదేదో పడేవి తింటుకుంటూ ఉంటే పిల్లలకు పంచుకుంటూ ఉంటాయి, ఇప్పుడు అదే అవుతాయి లేదని కాదు. అందుకని నన్ను మనిషిగా గుర్తించి మీరు మీ లెవెల్కి ఇగ్గుకొని నన్ను, నొప్పి ఉంది జ్వరం ఉంది ఆయనకు అట్లంతా కూడా అది కూడా అనకూడదు మీరు. ఎవరో ఒకరు అన్నారు, ఒక అబ్బాయి అడిగాడు ఎందుకు అట్లా మహాత్ములంతా అవుతారంటే వాళ్ళ శని కర్మ ఉత్తమమైన కర్మ చెప్పాను కదా మనమే, చెడు కర్మ అనేది, ఆ చెడు కర్మ వాళ్ళను పీడిస్తుంది, పైకి వెళ్ళనివ్వదు, తపస్సు చేయనీయదు. ఇంద్రుడిది తప్పు కాదు, ఇంద్రుడిలో ప్రవేశించి ఆ విధంగా చేశారు. ఎవరు ప్రవేశించారు, ఆ తపస్వి యొక్క చెడు కర్మనే ఇంద్రుడిలో ప్రవేశించింది, ఎవరిది కాదు అది, ఇంద్రుడిది ఏమీ లేదు, పాపం ఇంద్రుడికి ఏ సంబంధమూ లేదు, గరిటకి ఏ సంబంధమూ లేదు, కీరు వడ్డిస్తుంది, ఒక్కరోజు రుచి చూడలేదు,
కీరు వడ్డిస్తుంది, సాంబారు వడ్డిస్తుంది. ఏమైనా తినింది ఆ గరిట ఒక రోజున? ఆ గరిట ఏమైనా తినటానికి ప్రారంభం చేస్తే మనం గరిటే పెట్టాం, చేత్తోనే వడ్డించుకుంటాం, ఏ గరిట తినేస్తుంది వద్దులేని. సో ఇంద్రుడు గరిటలాగా అంతే వడ్డిస్తున్నాడు, అంతే కర్మ అనేది వాళ్ళలో చేరుతుంది. ఇప్పుడు నన్ను ఎవరో ఏమో అన్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళు కాదనింది, నీ కర్మ వాళ్ళలో చేరింది. ఇది మీరు గమనిస్తే మీకు దుఃఖమే ఉండదు, మీకు దుఃఖం ఉండదు. మీరు చూడండి కావాలంటే, మీరు ఎవరేమన్నా కూడా మీకు దుఃఖం ఉండదు. ఎందుకంటే నా కర్మ వాళ్ళలో చేరి నన్ను ఇట్లా నన్ను అవమానం చేసింది, ఇది అది చేయలేదు, అదెవరు చేయటానికి. కర్మగాలి దినము చూస్తున్నాం కదా, సడన్గా ఈరోజు అనటం కారణం ఏంటి? మన కర్మ వాళ్ళను వాళ్ళను దూరి, మనిషిగా దూరి మనను అనిపిస్తున్నది. సో మనం ఎట్లా కరెక్ట్ కావాలా అనటానికి ఒక పర్యం వాళ్ళు మన కర్మ దూరి మనకు కరెక్ట్ చేయటం ఒకటి, రెండవది గురువులాగా వచ్చారు, మనం గురువులాగా ఉన్నారు వాళ్ళు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది అత్యంత సూక్ష్మమైన విచారం, ఇది వేదాంతం కాదు, ఇది అర్థం కానటువంటి సూత్రాలు కావివి, కేవలం సహజమైన జీవన విధానాన్ని నేను మాట్లాడుతున్నా. సహజమైన జీవన విధానం, సూత్రము చెప్పలే నేను, శాస్త్రము చెప్పలే, పెద్ద పెద్ద పదాలు ఉపయోగించలే మీకు. ఇంతకన్నా ఇంకా ఈజీగా చెప్పాలంటే మౌనం అంతే, ఏంటి చెప్పేది వీళ్ళకు అంతే, కొనకంతే. కానీ అది కూడా మోసపోతున్నారని మాట్లాడుతున్నా, ఇది కూడా తెలుసుకోవాలి కదా మనము అని. ఇక్కడ మనము సేవ చేశామని భుజాలు ఎగిరించుకోకూడదు. సేవ చేయటానికి అవకాశం ఇచ్చారే, ఇటువంటి అవకాశం ఎప్పుడు ఇస్తూ ఉండండి అన్నారు. ఒక్కరోజు మనకు అహంకారం వచ్చిందంటే దింపుతాడు, మనకు దొరకదు మళ్ళీ. అప్పుడు మనం ఏం తప్పు చేశామనే ప్రశ్న కాదు, నువ్వు అహంకార ప్రదర్శనమే తప్పు, అది కాకుండా మనం చూసుకోవాలా. ఇది అమాయకత్వం కాదు, అమాయకత్వం వేరే, పూర్తిగా విద్య లేనివాడు అమాయకత్వం అంటే. విద్య ఉండేవాళ్ళు మనమంతా కూడా చక్కగా నేర్చుకోవాలి, సేవ విధానాన్ని నేర్చుకోవాలి మనం. నేను ఇక్కడ ఆ తిరుద్రయాగం చేసి పుణ్యం నేను కట్టుకోవాలన్నా, మీకు అది మిమ్మల్ని కట్టించాను, అది దాంట్లో వచ్చిన డబ్బు నాకు, నేను తినాలి నాది. అట్లే కట్టిస్తున్నారు, ఏదేదో కట్టిస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అందుకని ఇది జ్ఞాపకం పెట్టుకోండి, నాకు మీరు బాగుండటమే నా సుఖం, అంత మాత్రం జ్ఞాపకం. నా ఆనందం అదేను, ఎందుకంటే మీరు జన్మాంతరంగా కొంతమంది నాకు సంబంధం ఉంది, మీకు అది తెలీదు. మీకు జన్మాంతరంగా ఉండే జ్ఞానం లేదు కదా, మీకు తాపత్రయం నాకుంది, అందుకని తాపత్రయం. ఇది ఒక పెద్ద ప్రాబ్లం మీ స్వామీజీకి ఉంది, అది దాంతోనే నేను చిక్కుపడుతున్నాను. మీలాగా నేను కూడా అయిపోయింటే బలి బాగుంటుంది, కాలేదే. నేను చూస్తే నీ కర్మ అంతా తెలుస్తుంది, నీ ఫేస్లో చూస్తే. స్వామీజీ చూశారంటే ఏ కర్మ, ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఏం చేశావు చెప్పరు, చెప్పకూడదు. లైఫ్ హిస్టరీ చదవండి మీరు, చెప్పరు, చెప్పుకోకుండా చేసేస్తుంటారు. సో అందరూ అన్ని విధాలుగా పార్టిసిపేట్, స్వామి చెప్పారు కాబట్టి చేశారు అందరూ. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళకి ఏం అర్థం కాదు, అయినా ఉంటారు. ఇతర భాషల వాళ్ళు కూర్చున్నారు వచ్చి, వాళ్ళకి ఏం అర్థం, ఒక ముక్క అర్థం కాదు అర్వం తప్ప, అయినా వచ్చి కూర్చున్నారు. స్వామీజీ మీద ఉండే ప్రేమ అంతే, ఇంకే అర్థం కానీ అర్థం కాకపోయినా ఫిజికల్గా మనం ఈ యజ్ఞంలో చేరుకున్నాం అనేది ఉంటుంది. పైకి ఎక్కే వాళ్ళను కిందికి ఏడుచద్దండి, ఉద్దేశపూర్వకంగా ఏడుచద్దండి. లేక మీలో శని రాహు కేతు చేరుకుంటే ఏడుచండి అంతే. ఎందుకు చేరుకుంటుంది మీలో? మీలో శుద్ధము లేదు కాబట్టి అక్కడ వచ్చి చేరుకుంటుంది. ఇంద్రుడికి శుద్ధం లేదు కాబట్టి, ఇంద్రుడు అహంకారంగా ఉన్నాడు కాబట్టి ఇంద్రుడిలో వచ్చి చేరింది, చేరి విశ్వామిత్రుని అతపతానికి లోపల వేసేసింది. ఇది కూడా చూడండి, ఇవంతా సాక్షిభూతగా ఉన్నాడు పరమాత్ముడు. ఈ మహర్షి అనుభవించేవాడు చూస్తున్నాడు, ఇంద్రుణ్ణి చూస్తున్నాడు. ఆ ఇంద్రుణ్ణో కలిగినటువంటి రాహుకేతులు శని
దాన్ని చూస్తున్నాడు. సర్వసాక్షిగా ఉన్నాడు. దేనికి హెల్ప్ చేయడు స్వామి, ఎందుకంటే నీ కర్మ అంతే, నీ వండింది నువ్వు తిను అని ఊరికే చూస్తున్నాడు అంతే. పోనీ సరిగా తింటున్నావా అది కూడా అన్నాడు, సరిగా తినటం లేదా అది అనడు, తినద్దు అది ముట్టద్దు అది అనడు, ఇట్లా చూస్తున్నాడు పరమాత్ముడు. ఏది లేడు సూర్యుడికి, పల్లె లేదు, పట్టణము లేదు, క్షేత్రం లేదు, బాత్రూము లేదు, అన్ని చోట్ల ఒకటే కిరణంతో చూస్తున్నాడు స్వామి, సర్వసాక్షిగా చూస్తున్నాడు. అట్లనే నేను కూడా ఉన్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. నేను అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నా, మీకు అర్థం కానీ ఉపయోగిస్తున్నా. రెండో వాడుగా ఉపయోగించే పద్ధతి నాకుంది స్వామీజీ దత్త అనేది, కానీ డైరెక్ట్గా శిష్యుడికి చెప్పాలంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగానే చెప్పాలా మీకు. లాస్ట్లో నన్ను శరణు వేయుడు అంతే అనేశాడు, అంతవరకు చెప్పలే, కొనాలో చెప్పేశాడు. ఇంక మూర్ఖుడు నీవు అని కొనాలో చెప్పాడు, నేను చెప్తున్నాను అనేశాడు. దీని మీద మీకు అర్థమైతే అర్థం కావచ్చు, లేకపోతే లేదు. నాకేమీ లేదు, నాకే దుఃఖము లేదు. ఆ సదాశివుడు బ్రహ్మరాంబిక, ఆ సదాశివుడు మల్లికార్జునుడు, సాక్షి గణపతి, ఇక్కడుండే సమస్త దేవతలు అందరూ కూడా మిమ్మల్ని దీవించని, అది కూడా నేను చూస్తున్నా, దీవిస్తారు. కొంతమందికి దీవించరు అది చూస్తున్నా, కొంతమందికి దీవిస్తున్నారు అది చూస్తున్నా, అట్లా చూస్తున్నా. ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, మా జీవితం ఉత్తమమైనటువంటి కర్మకు వినియోగించండి అని మమ్మల్ని అట్లా పారేయండి. వినియోగించండి, మంచి కర్మకు వినియోగించండి, మమ్మల్ని యూజ్ చేసుకోండి. గరిటనే ఉండొచ్చు మేము, గరిటను కూడా యూజ్ చేసుకోండి పోని అని మనస్సు మీకు ఉండాలా. నేను తినలేదు అనకూడదు, గరిటే ఉండొచ్చు, చెంచానే ఉండొచ్చు, గరిటే ఉండొచ్చు. దేనికి పనికి వస్తానో దానికి ఉపయోగించుకోండి. లేదు దేనికి పనికిరావు, నువ్వు నోరు మూసుకొని ఉండి ఉంటావు, అది కూడా నాకు పనే కదా. నోరు మూసుకొని ఉండటం కూడా నాకు ఒక పనే కదా, నోరు మూసుకొని ఉండలేం కదా. అందుకని అది కూడా నన్ను అనుగ్రహించండి అనే పాట మీరు నేర్చుకుంటే మీరందరూ బాగుపడతారు. అందరు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మెడిటేషన్ చేయండి. హరే కృష్ణ.